హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈరోజు నేను వచ్చేసి చోలే మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను ఎందుకంటే పిల్లలు అడిగారనమాట పూరీ మీదికి చోలే కర్రీ అడిగారు సో దానికోసం నేనైతే ఈ కాబూలీ శనగలు ఉన్నాయి కదా వాటిని నైట్ అంతా నానబెట్టేసి ఇక్కడ నేను కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ పెడదామని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి విజిల్ అయితే పెట్టేస్తున్నాను త్రీ విజిల్స్కి స్టవ్ మీద అయితే పెట్టేశాను వాళ్ళు అడిగారనమాట పూరీ మీదకి కర్రీ కావాలి అని నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను ఎక్కువ ఇంట్లో అయితే చెయ్యను నేను మసాలా సో దానికోసం నేను ఇక్కడ వచ్చేసి ఒక రెండు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇంకా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఇంకా అల్లం ముక్కలు చిన్న చిన్నవి కొన్ని కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి నేను మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా మిక్సీ పేస్ట్ చేసుకున్నాక సో ఇప్పుడైతే మిక్సీ పట్టేశాను అనమాట మెత్తగా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి ఇక్కడ నేను ప్యాన్ అయితే హిట్ చేసేసాను అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్నాక నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా మిశ్రమం యాడ్ చేసేస్తున్నా ఉల్లిపాయ ఇంకా టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్సీ పట్టాను కదా ఆ మిశ్రమం ఇప్పుడు ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసేస్తాను బాగుంటుంది కర్రీ రైస్ మీదకి కూడా చాలా బాగుంటుంది మనకి ఇంకా పులావ్స్ వీటి మీదకి కూడా చాలా బాగుంటుంది అనమాట నేను వచ్చేసి పిల్లలకి పూరి మీదకైతే చేస్తున్నాను ఈరోజు సో ఇదే మా దేవాన్షు అయితే ఫస్ట్ టైం అనమాట ఈ చూలే కర్రీ తింటాడో లేదో చూడాలి పెడతాను ఏం చేస్తాడో చూడాలి పెట్టాలన్నమాట స్కూల్కి లోక అనమాట సో రెండు పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నాను ఎట్లుంటదో ఈ కూర వాడికి తెలియదు అంట ఈ కూర ఎలా ఉంటుంది అనేది సో తిన్నాక టేస్ట్ చూస్తాడులే సో ఇదండి కర్రీ అయితే ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఇందులో మసాలా దినుసులు కూడా వేసుకుందాము కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు ఇంకా వన్ అండ్ హాఫ్ అంటే ఫుల్గా ఏం కాదు కొంచెం తక్కువ క్వాంటిటీలోనే కారం కూడా వేసుకుంటున్నాను పావు పావు అంటే ఇక వన్ స్పూన్ అనుకోండి అంత వేసుకుంటున్నాను ఎందుకంటే టొమాటోలు రెండు వేసాను కదా సో ఇంకా ఉప్పు కూడా సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ అయితే వేసి గరం మసాలా వేసుకుంటున్నాను చొలే మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేస్తారు కదా చోలే మసాలా ఉంటుంది కదా పౌడరు అది వేసుకోవాలి బట్ నా దగ్గర అవైలబుల్ లేకపోవడంతో నేను ఇంట్లో పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరే వేసుకున్నాను అయినా టేస్ట్ మాత్రం సూపర్గా అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది రైస్తో తిన్నాను నేను చాలా టేస్ట్ వచ్చింది చాలా బాగుందనమాట సో అవన్నీ మసాలాలన్నీ వేసి కొద్దిగా వాటర్ అయితే వేసి బాగా కలిపేసి సో వాటర్ వేసి కొద్దిగా సేపు ఉడకబెట్టిన తర్వాత మనం ఇక్కడ కుక్కర్లో త్రీ విజిల్స్ వరకు ఉడకబెట్టుకున్నాం కదా ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టానండి నేను నా హోల్ నైట్ అంతా నానబెట్టాను ఈ చోలే కాబూలి శనగల్ని ఇవైతే ఇప్పుడు యాడ్ చేసేసుకొని కొంచెం ఇంకొద్దిగా మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా గ్రేవీ సో అందుకని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫైనల్గా దీన్ని బాగా కుక్ అవనిస్తున్నాను ఎందుకంటే ఆ పచ్చితనం అంతా ఫ్లేవర్ పోతే పచ్చి పచ్చిగా ఉండదు అనమాట ఎందుకంటే టొమాటో ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ చేశాం కదా సో పచ్చి పచ్చి ఫ్లేవర్ పోతే చాలా బాగా వస్తుంది కర్రీ సో ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే కర్రీ అయితే అయిపోతుంది ఇది పూరి మీదకి కాబట్టి నెక్స్ట్ దీని తర్వాత నేనైతే పూరీ కూడా చేసేసి పిల్లలకైతే లంచ్లోకి అయితే సర్వ్ చేసేద్దామని అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినా వీడియో నచ్చినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి టెంపుల్ విజిట్స్ ఉన్నాయి షాపింగ్ వ్లాగ్స్ ఉన్నాయి అన్నీ విజిట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో వీడియో మాత్రం స్కిప్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇదండి ఈరోజు వీడియో అయితే చోలే మసాలా కర్రీ అయితే చేశాను ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే చేశాను ఎప్పుడో చేసా ఇదే మళ్ళీ చేయడం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండడానికి మంచి బిందిస్త సో నేనైతే పూరి చేసేస్తాను బాయ్ అండి